వైసీపీ పార్టీ ఈ సంవత్సర కాలంలో జగనన్న ప్రారంభ పారదర్శకమైన పాలన మంచి ఆలోచనతో సరికొత్త పథకాలు ప్రజలకు అందించాలని సురేష్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగం అరకు పార్లమెంట్ జిల్లా ప్రెసిడెంట్ అన్నారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సురేష్ కుమార్ సీనియర్ నేత తెలిపారు. ఈ రోజు వారి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అవినీతి రహిత పాలనలో ప్రభుత్వ పథకాల అమలులో మన పట్టణం మరియు మన నియోజకవర్గం ముందుకు వెళ్తుందని కొనియాడారు. విద్యార్థి విభాగం అరకు పార్లమెంట్ జిల్లా ప్రెసిడెంట్గా నేనున్నాను. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 1 ఇయర్ పూర్తి చేసుకున్నటువంటి కృతజ్ఞతలతో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశ చరిత్రలో ఒక ఆనిముత్యంలాగా ప్రతి ఒక్కరూ మేధావులు గొప్ప గొప్ప వాళ్ళు సైంటిస్టులు గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడుకున్న విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పరిపాలన చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి ఈ కోవిడ్-19లో కూడా నిజంగా దేశం మొత్తం అలకొరణ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం అని చెప్పి నిరంతరం పాటు పాడుతున్నటువంటి మహానాయకుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే పేదల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పి నిరంతరం పోరాటం చేసినటువంటి నాయకుడు, పరిపాలన అందించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి తనయుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈరోజు పరిపాలన చూస్తూ ఉన్నప్పటికీ ఎంత సంక్షోభం ఉన్నా సరే ఇచ్చిన మాట కోసం అని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే అన్నిని నిలదొక్కి ఈరోజు ఈ సంవత్సరం పూర్తిగా పరిపాలన చూస్తూ ఉన్నాం. ఇంటికో ఇంటికి ప్రతి ఒక్కరికి ఇంటింటికే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదండి. నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరికి, కార్మికులకి, ఆటో డ్రైవర్లకి, అటు రైతులకి ఇచ్చిన మాట కోసం అని చెప్పి దేశమంతా డబ్బులు లేకపోయి ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. సంక్షోభం వస్తుంది, ఎలా పరిపాలిస్తూ ఉన్నారు, మొత్తము వాణిజ్యాలన్నీ ఆగిపోయి ఉన్నాయి, పరిశ్రమలు ఆగిపోయి ఉన్నాయి, రాకపోకలు ఆగిపోయి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని సర్వేలు చూస్తూ ఉన్నాం. దేశంలో 2వ స్థానం నిలిచినటువంటి మహనీయుడు నిజంగా ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాట కోసం, మడాని కోసం పదవులు కాదు కానీ పేద ప్రజల యొక్క సంక్షేమమే నా సంక్షేమం అని చెప్పి రోజుకొక కార్యక్రమం చేస్తున్నటువంటి మా నాయకుడు నిజంగా మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ పరిపాలన చూస్తూ ఉంటే చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి కుటుంబానికి కలకలాడుతూ ఉండే, ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తూ ఉండారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తీసివేయాలని చెప్పి. అలా అందుకాబట్టే ఈరోజు 151 సీట్లు ఇచ్చినటువంటి గొప్ప గణిత చరిత్ర నిగిలిపోయినటువంటి మహానాయకుడు, అలాంటి నాయకుడు వెనుకల మేము కూడా, మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే కదా చాలా చాలా గౌరవంగా ఉంది. ఆ నాయకుడు వెనుకల మేము పనిచేయటం అనేది మా భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా రానున్నటువంటి 4 ఏళ్లలో కూడా ప్రతి పేదవాడికి ఎక్కడ సంక్షేమం లేకు, ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చూడటానికి ఆయన యొక్క సాయశక్తులతో పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఆరోగ్య, ఆయుష్ అన్నీ కూడా మా నాయకుడు వరించి ఇలాగే 20 ఏళ్ళు కలకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.